అందరికీ శుభోదయం. ఆగస్ట్ 4వ తారీఖు అనుదిన బైబిల్ పారాయణముకు స్వాగతిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం శ్రమల ద్వారా పరిపూర్ణత. శ్రమల ద్వారా పరిపూర్ణత దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము మరియు 7వ వచనం ఈ విధముగా రాయబడి ఉంటున్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగు చేయుటకు కారణమగును అని రాయబడినది. అదేవిధముగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మరి 11వ వచనము ఈ విధముగా రాయబడినది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయుట మనకు ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనే. అదేవిధముగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనమును ఈ విధముగా ఉంటున్నది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తమును నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము మరి 4వ వచనము చదువుతాను. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయుచున్నవని ఎరిగి శ్రమల యందును అతిశయపడుచున్నాము. ఈ దేవుని వాక్యముల ద్వారా ఈరోజున మనము తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే శ్రమల ద్వారా పరిపూర్ణత అనేది క్రీస్తుకు సంభవించినది, మనకు కూడా సంభవించను. కాబట్టి ఆయన ముందు మనం వెనక వెళ్ళచ్చు ఉంటున్నాం. ఆయనకు శ్రమ కలిగినా మనకు కూడా శ్రమ కలుగును. ఆయన విజయం పొంది ఉంటున్నాడు, మనము కూడా ఆయన ద్వారా విజయం పొందుకుంటాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. శ్రమల ద్వారా మాకు పరిపూర్ణతను అనుగ్రహించు దేవుడైనందుకు నీకు వందనాలు. యేసు క్రీస్తులో మాకు పరిపూర్ణతను అనుగ్రహిస్తుంటున్నారు. ప్రతిదినము మేము యేసుక్రీస్తు సారూపంలోనికి మార్చబడుచు మా పరుగు పందెంలో సాగిపోటుకు సహాయం దయచేయండి. ఇది నా వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యమును ముద్రింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యమును అర్థం చేసుకున్నట్టుకును సహాయం చేయండి. మేమైతే వాక్యములకు లోబడి శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు కలిగినప్పుడు మేము జంకిపోకుండా, వెనకంజ వేయకుండా, నేను విడిచిపెట్టకుండా నీతో మేము జయము పొందుతూ సాగిపోవటకు సహాయం దయచేయండి. ఈ వాక్యము ద్వారా మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. ఈ దినమంతా కూడా మాకు కాపుదలు అనుగ్రహించండి, శోధనను తప్పించండి, నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించండి. మరొకసారి మేము ఈ రీతిగా కలుసుకున్న ప్రయత్నము నీ కృపలో మమ్మల్ని కాపాడగలరని యేసయ్య పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాండి. మీ అందరికీ వందనాలు. దినమంతా కూడా దేవుడి కృప మీకు మెండుగా ఉండను కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.